ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏమైంది? ఎక్కడో కర్నూలులో ఉండాల్సినటువంటి డీఐజీ కార్యాలయంలో ఉండాల్సినటువంటి ఎస్ఐ వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కిడ్నాప్ చేస్తారు, 10 కోట్లు డిమాండ్ చేస్తారు, ఆ కేసులో పట్టుబడతారు. వాళ్ళని పోలీసులు ఇక్కడ ఉన్న తెలంగాణ పోలీసులు వాళ్ళని రిమాండ్ చేశారు, ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ కిడ్నాపులు చేశారని చెప్పని. ఇది నిన్నగాక మొన్న జరిగింది. మరలా ఈరోజు ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. అసలు ఏం జరుగుతుంది? ఏపీ పోలీసులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నారనంటే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పరోక్షంగా వాళ్ళు ఎవరన్నా ఉండి ఈ రకమైనటువంటి వాటిని చెయ్యండి మీరని చెప్పని ప్రోత్సహిస్తూ ఉన్నారా? లేక అసలు దీని వెనక ఇంకేదైనా పెద్ద ర్యాకెట్ ఏమైనా ఉందా? గంజాయి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా దొరుకుతుందన్నది వాస్తవం. అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుందన్నది వాస్తవం. మరి దాని అంతా నడపటంలో అసలు ఆ మార్కెట్ని అంతా కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారానే ఈ ర్యాకెట్ మాఫియా నడుపుతున్నారా? వాళ్ళని అడ్డం పెట్టి నడిపితే అసలు ఎటువంటి వివాదం ఉండదు కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టే నడుపుతున్నారా? దీని వెనక ఏమైనా అటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా నడుస్తుందా? అనుమానాలు వస్తాయి. అనుమానాలు ఎందుకు రావు? పోలీసులే ఆ పని చేస్తుంటే గంజాయిని పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయిని తరలిస్తున్నారంటే మరి ఏంటి? మరి అసలు దీనిపైన ఎందుకు మరి ఏపీ పోలీసు ఎవరు మాట్లాడరు? వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు అనవసరమైనటువంటి కేసులు కట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం ప్రజల్ని, ఇట్లాంటివి తప్ప అసలు వాళ్ళు అంటే ఒక భయం పోయింది, సిస్టమ్ దెబ్బతినిపోయింది. వాళ్ళకేముంది దగ్గర లెక్కలేదు. పోలీసు వ్యవస్థ చేత ప్రభుత్వం అన్ని తప్పులు చేపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తప్పులు చేస్తారు, ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి. ఏదైనా కానీ సెటిల్ మధు మీరు లోకేష్ కూడా ట్వీట్ చేశారండి, ఇలా ఉంది పరిస్థితి ఏపీలో పోలీసులు ఇలా అయిపోయారు. వాస్తవమే కదా, మరి అది ఎంత నిజంగా ఎంత పరువు తక్కువ వారం ఏపీ పోలీస్కి. ఒకసారి ఏపీ పోలీస్ అంటే సెల్యూట్ కొట్టేటువంటి పరిస్థితి ఉండేది, అవార్డులు రివార్డులతో వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్ళేటువంటి వాళ్ళు. అలాంటిది ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్లో ఇలాంటి వాటిల్లో వాళ్ళందరూ అలా ఇరుక్కుపోవటం అంటే ఎంత సిచ్యువేషన్ బ్యాడ్ అన్నట్లు. మధు సార్, అక్కడ పోలీసులు అయితే ఇక్కడ దొంగలు సార్. అది కొంతమంది సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో దొంగలుగా పోలీసులుగా ఉన్నటువంటి వాళ్ళు సైబరాబాద్కి వచ్చేసరికి మాత్రం దొంగలుగా మారిపోతున్నారు. ఇక్కడ ఒకటి సార్, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైబరాబాద్లో మాత్రమే పట్టుబడుతున్నారు. 2 డేస్ అంటే 2 రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుజన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి పెద్ద బాడీ ముఠానే బయటపడింది. ఏకంగా ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఆ గ్యాంగ్ ద్వారా కిడ్నాపులు చేయడము, 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం, ఓకే అది ఒకవైపు అయితే. అది అయిపోయినటువంటి వితిన్ 24 అవర్స్లోనే ఇద్దరు బెటాలియన్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో, గంజాయి సార్ 20 కేజీల గంజాయితో ఒక కారులో దొరికిపోయారు. అది కూడా సైబరాబాద్ పరిధిలో. అయితే ఇద్దరు బెటాలియన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఆ ఇద్దరు కానిస్టేబుల్లు ఆ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఒకటైతే, తరచుగా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఈ గంజాయి పట్టుబడుతూ ఉంటుంది. అయితే ఏపీ నుంచి ఆ గంజాయిని తీసుకొని వచ్చారు కాబట్టి అక్కడ పట్టుబడుతున్నటువంటి గంజాయిలలో కొంత సైడ్ పక్కన పెడితే, అంటే పట్టుబడిన గంజాయిని కాస్త సైడ్కి చేస్తే దాన్ని ఇక్కడ అమ్మితే లక్షల్లో లాభాలు సార్. ఏమాత్రం పట్టుబడింది ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ అమ్మేయడం, ఎక్కడైనా సరే హైదరాబాద్ నుంచి కావచ్చు లేకపోతే అమరావతి నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ పోలీసులమే కదా ఐడి కార్డు చూపించేస్తే ఎవరు ఆపరు. సో ఎటువంటి ప్రాబ్లం లేదనేసి ఇక్కడికి వచ్చేసారు. మొత్తానికైతే అడ్డంగా దొరికిపోయారు. కానీ ఈ కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్ వెనక మిస్టరీ ఉంది సార్. ఆ మిస్టరీ బయట పెట్టే పనిలోనే ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఉన్నారు. కేవలం ఆ ఇద్దరు కానిస్టేబుల్ వల్లనే వాళ్ళిద్దరే ఆ గంజాయిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అనేది కానే కాదు, దీని వెనక ఏదో దాగి ఉంది. ఆ దాగి ఉంది అనడం వెనకనే నాయకులు ఉన్నారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. మరోవైపు సుజన్ ఎవరైతే ఉన్నారు సార్, డీఐజీ కార్యాలయానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్, అతనికి బాగా అంటే బాగా కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్గా కూడా తెలియదు సార్. అంటే అతని వెనుక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి అతని వెనుక కొంతమంది పొలిటికల్ పవర్ ఉంది. ఆ అధికారంతోనే ఆ ధైర్యంతోనే ఇన్ని రోజుల పాటు అతను స్కెచ్ చేసినట్టుగా మొత్తం ఏదైనా సరే మేము చూసుకుంటాము, మీరు పలానా గ్యాంగ్గా మీరు తయారవ్వండి, పెళ్లి వాళ్ళని కొట్టండి, 10 కోట్లు వస్తాయంటే. ఇక్కడ సుజన్ ముందు ఉన్నటువంటి 9 మందే కాదు సార్, సుజన్ వెనక ఉన్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి అనే అనుమానం లేకపోలేదు. అది ఎవరు అనేది కూడా చూడాలి సార్.
ఓ అంటే సుజన్ వెనకాల డీల్ వెనకాల పొలిటికల్లా లేదా పోలీసా? అట్లాగే గంజాయి కానిస్టేబుల్ దొరికిన వెనకాల పోలీసులా పొలిటికల్లా? అది తేలాలంట. ఎందుకంటే సార్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2012 బ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక 10 మంది టీముని ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కంపెనీకి ఒక 10 మందిని పంపించేంత ధైర్యం ఉంటుందా సార్? కాదు మధు, అంటే ఇక్కడే వాళ్ళు హైదరాబాద్ ఇక్కడికే వచ్చి ఇన్ని చేస్తున్నారంటే మరి అసలు ఏపీలో ఎన్ని చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్లు? అంటే ఇక్కడే నిజమే సార్, మీరు చెప్పినట్టుగానే హైదరాబాద్లోనే మేము ఇంత రెచ్చిపోయామంటే ఏపీలో ఏ స్థాయిలో ఉంటుంది? అంటే తెర ముందుకు రానటువంటి నేరాలు ఎన్ని ఉన్నాయో అర్థమైపోతుంది సార్. కానీ ఇక్కడ ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ సృజన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో సార్, అది ఒక్కరు సృజన్ మాత్రమే కాదు, డెఫినెట్గా దాని వెనక నాయకుల హస్తం ఉంది సార్. మళ్ళీ గట్టిగా చెప్తున్నాము, సృజన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఆ డీల్స్ ఏవైతే జరిగాయో దాని వెనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ హస్తం ఉంది సార్. ఓ మంత్రులా ఎమ్మెల్యేలా? ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక్క మాట మహానీస్ నుంచి మనం ఎందుకో ప్రతిసారి చెప్పినసారి కూడా కొన్ని రోజులు లేట్ అయినా సరే అవే జరిగాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఇంత ధైర్యంగా మనం చెబుతున్నాము అంటే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఏదైతే ఈ టీముకు సంబంధించి పోలీసులకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆఫ్ ద రికార్డ్గా రికార్డ్ చేస్తున్నారు. అన్నీ కూడా పకడ్బందీగా ఇక్కడ ఉన్నటువంటి సైబరాబాద్ పోలీసులంతా కూడా ఎప్పటికప్పుడు ఏమీ తెలియనట్టు సరే సరే అంటూనే ఎక్కడైతే చెప్పాలి సార్? అంటే ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇలాంటి కేసులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు. మరి ఇట్లాంటి జరిగి కనుమరుగైపోయినాయా, బయటికి రాకుండా మాఫీ చేసేసారా, ఏంటి ఈ నెల 15 రోజులు కేసులు? సార్ దోస్తు మీద దోస్తు అన్నట్టుగానే వ్యవహారం ఇంతకు ముందు జరిగింది సార్. ఇప్పుడు దోస్తు మీద దోస్తే ఓకే, రాష్ట్రం పరంగా ప్రభుత్వాల పరంగా దోస్తు మీద దోస్తే ఉంటుంది. కానీ న్యాయపరంగా లా అండ్ ఆర్డర్ పరంగా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గంజాయి అమ్ముతామంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంటుంది సార్? ఫస్ట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టారో ఫస్ట్ రివ్యూ మీటింగ్ చేశారు సార్. మాదక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఒక్కటే ఒక్క చోట కూడా డ్రగ్స్ దొరకకూడదు అని చాలా సీరియస్గా చెప్పారు. అటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడి నుంచి గంజా తీసుకొచ్చే వాళ్ళకు సప్లై అయితే చేయడానికి లేకపోతే ఒప్పుకోరు సార్. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే సార్ రాబోతున్నాయి సార్, అతి పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఒక వారం పట్టచ్చు లేకపోతే 10 రోజులు పట్టచ్చు, కానీ ఏదైతే సుజన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది సైబరాబాద్ పోలీసులు బయట పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దొరికి దొరకనట్టుగా ఉన్నటువంటి